ఎట్టకేలకు జానీ మాస్టర్ను గోవాలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. గోవా నుండి షిప్ ద్వారా వేరే దేశానికి పారిపోవడానికి సిద్ధంగా ఉన్న జానీ మాస్టర్ను సైబరాబాద్ SOT పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 FIR రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 FIR అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ FIR చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషను వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. అదే వర్క్ ప్లేస్లో సో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. లేదు, ముందు మేము ఎవిడెన్స్ కావాలి కదా, విక్టిమ్ని ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి, ఆమె స్టేట్మెంట్ని బట్టి ఏముంది అంటే చూస్తాం. ఎట్టకేలకు జానీ మాస్టర్ను గోవాలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. గోవా నుండి షిప్ ద్వారా వేరే దేశానికి పారిపోవడానికి సిద్ధంగా ఉన్న జానీ మాస్టర్ను సైబరాబాద్ SOT పోలీసులు అదుపులో తీసుకున్నారు. అక్కడే ఉన్న గోవాలో కోర్టులు హాజరుపరిచి తిరిగి సైబరాబాద్ తీసుకొస్తున్నారు. ఇక్కడ ఉప్పరపల్లి కోర్టులో అతనికి హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ కేసు చూస్తుంటే రకరకాలుగా మరుపులు తిరిగే అవకాశం కనిపిస్తుంది. జానీ మాస్టర్ అరెస్ట్ అయినా ఈ కేసు మాత్రం ఒక సీరియల్గా మలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అమ్మాయికి ఫిర్యాదు చేసింది, అది 0 FIR కట్టి ఆ కేసు ఉండింది, ఆ అమ్మాయి ఉంటుంది నార్సింగ్ కాబట్టి నార్సింగ్ పంపించారు. కానీ సంఘటన జరిగింది బొంబాయి కాబట్టి జానీ మాస్టర్ని నార్సింగ్ పోలీసులు విచారణ జరిపి ఈ కేసును బొంబాయి పంపిస్తారా లేదు ఇక్కడే దర్యాప్తు చేస్తారా అనే అంశాల్ని మనతో మాట్లాడడానికి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ప్లస్ అడ్వకేట్ డాక్టర్ సర్వేశ్వరరెడ్డి గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు కేసు చూస్తున్నాం, జానీ మాస్టర్ సినిమా ఫీల్డ్లో ఇప్పుడు కొత్తగా క్యాస్టింగ్ వచ్చే మరి ఈ విధంగా ముందుకొచ్చింది. జానీ మాస్టర్ తనకి దాదాపు 4 సంవత్సరాల క్రితమే తను అత్యాచారం జరిపారని, జరపడమే కాకుండా తన కెరీర్ ఎదగకుండా కూడా అడ్డుకుంటున్నారని, తనకు లవ్ జిహాద్ చేయమంటున్నారని, అదేవిధంగా జానీ మాస్టర్ భార్య కూడా తన ఇంటి మీద కొరవపడిందని అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఈ కేసు రాయదుర్గం పోలీస్ అంటే రాయదుర్గం అమ్మాయి ఉంటుంది నార్సింగ్ లిమిట్స్ కాబట్టి 0 FIR ట్రాన్స్ఫర్ చేశారు. ఇదంతా టెక్నికల్గా పర్ఫెక్ట్గా వచ్చింది. కేసు నమోదు అయిన వెంటనే జానీ మాస్టర్ అప్స్టాండింగ్ అయిపోయారు. కానీ సంఘటన జరిగింది 4 సంవత్సరాల క్రితమే చేశారు కాబట్టి అప్పటికి అమ్మాయి మైనర్ కావున పోక్సో కూడా ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేశారు. ఒకవైపు కేసు నడుస్తున్న దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఇంకో టీం SOT వాళ్ళందరూ కూడా అతని కోసం తిరిగారు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అతని కోసం నెల్లూరు, ఢిల్లీ ఇవన్నీ తిరిగారు. కానీ అతను టెక్నికల్గా గోవా వచ్చి గోవా నుండి షిప్లో వెళ్దాం పారిపోదాం అనుకున్న టైంలో పోలీసులు అక్కడ వరకు బాగుంది, అక్కడ కోర్టులో హాజరుపరిచారు, అక్కడ ట్రాన్స్లేట్ వారెంట్ మీద తీసుకొస్తున్నారు. పోక్సో కేసు కూడా పెట్టారు, కూడా ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే. కానీ ఇక్కడ రెండు విషయాలు మీ దగ్గర కావాల్సి ఉంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ అడిషనల్ స్పీకర్ రిటైర్ అయ్యారు, ప్లస్ అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి పోక్సో కేసులో పెర్ఫెక్ట్గా కన్విక్షన్ రావాలంటే పోక్సో దర్యాప్తు తేలిగుంటాయి. అంటే ఆల్రెడీ SOP ఉంది, SOP ఉన్న తర్వాత కూడా కొన్ని కొన్ని కేసులు ల్యాప్స్ అవుతుంటాయి కాబట్టి అక్విటిల్ కాకుండా ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి. ఒకటి. రెండోది, సంఘటన జరిగింది బొంబాయి, FIR అయింది నార్సింగ్ తెలంగాణ. ఈ కేసుని ఇక్కడ లీడ్ చేసుకుంటూ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి బొంబాయి పంపిస్తారా, లేదు అతను అరెస్ట్ చేసుకొచ్చి డైరెక్ట్గా FIR పాటు ఆయన కూడా పంపిస్తారు అక్కడికి? ఇవన్నీ చాలా ఎందుకంటే కన్ఫ్యూజ్ కనిపిస్తున్నాయి. ఎక్కడ చిన్న లింక్ తెగినా అందులో బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఉండాలని టెక్నికల్గా ఎలా ఏ విధంగా దర్యాప్తు చేయాలండి? ఇది చాలా హీనియస్ ఆఫీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జానీ మాస్టర్ ఏంటైనా తెలుగులో స్టెప్ లేడంలో, కానీ రాంగ్ స్టెప్ పేషెంట్ స్టెప్పులు లేవని తెలుగుకోవడం రాంగ్ స్టెప్. అటు ప్రెసిడెంట్ కూడా అయిండు, పార్టీ జనరల్ యాటిట్యూడ్లో కూడా జనసేనలో తిరిగి వచ్చిండు, మీటింగ్లు పెట్టి వచ్చిండు, మాట్లాడిండు,
రకరకాలు ఉన్నాయి ఆయనకు. వాళ్ళు కూడా సస్పెండ్ చేశారు, వాళ్ళు పార్టికల్ సస్పెండ్ చేశారు. తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా వాళ్ళు కూడా రిమూవ్ చేస్తున్నారని చెప్పారు. తర్వాత ఎవరు ఏం చేసినా ఒక మైనర్గా నన్ను జాలి లేని జాని మాస్టర్ ఆ విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదు. అంటే ఇట్స్ నథింగ్ బట్ అగ్రవేటివ్ ఫార్మ్ ఆఫ్ ఆఫెన్స్ అంటే మైండ్ టెర్మాలజీలో. అంటే కస్టడియన్లో ఉన్నప్పుడు రేప్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ పోయించి రేప్ చేయడం, ఇది సీరియస్ అఫెన్స్ సార్. ఆ కంప్లైంట్ కాపీ మీరు చదివారు కాబట్టి అమ్మాయి ఏం చెప్తుందండి అందులో? అమ్మాయి ఏం చెప్తుంది, 2019లో ఎంత జాయిన్ అయింది, అసిస్టెంట్ కింద నడుస్తుంది. ఈమె కొంచెం మంచి టాకటివ్ అండ్ స్పోకెన్, గుడ్ ఇంగ్లీష్ ఉంది, కమ్యూనికేట్ స్కిల్స్ ఉన్నాయి అమ్మాయికి. ఈ స్టార్ హీరోలతో హీరోయిన్తో మాట్లాడడం, అరేంజ్మెంట్ చేయడం, చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. చాలా ఫాస్ట్ అయింది ఆమె. యాక్చువల్ అయితే హీరోయిన్ క్యాడర్లో ఉండే మండలం ఉండవలసి వచ్చింది. జాని మాస్టర్ లోలాలు వాడి బిల్లబిల్లని అనుకున్నది. ఈ జాని మాస్టర్ అంటేవాడు ఈ పద్ధతుల్లో ఇట్లా తన కింద పనిచేసే నటన నేర్పేటోడు, నటించడం నేర్పేటోడు, డ్యాన్స్ చేయడం నేర్పేటోడు, ఇలాంటి కార్యక్రమాలు పాల్పడం అంటే సహించరాని నేరం, సభ్యసమ సిగ్గుతో తలవంచుకుంటాం. ఓకే, జాని మాస్టర్ దగ్గర ఆవిడ 2019లో ట్రైనీగా జాయిన్ అయ్యారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఈ స్థాయికి ఎలాగొచ్చింది? జాని మాస్టర్ ఏ విధంగా ఆమెని ట్రాప్లో తీసుకొచ్చాడని కంప్లైంట్ రాసింది ఆవిడ? అవును, రాసింది. మంచిగా మాట నటించిండు, మంచిగా మాట్లాడిండు అని చేసిన 2015లో ఈ అమ్మాయిని రేప్ చేసిండు, ఫోర్స్ఫుల్ రేప్. ఎక్కడ తీసుకెళ్ళారు? బాంబే హోటల్లో. మరి ఆడ చేసి మళ్ళీ నువ్వు ఈ విషయం వరకు చెప్తే చంపేస్తా అని బెదిరించి రకరకాలటువంటి దమన పద్ధతులను అవలంబించాడు. వాడు కొట్టడం కొట్టేసాడు, బెదిరించడం చేసాడు. ఆమె ఇంత వేధింపులు తట్టుకోలేకనే చివరి అస్త్రంగానే పోలీసుకు అప్రోచ్ అయింది. చాలా టార్గెట్ చేస్తుంది, ఎందుకంటే ఫీల్డ్ కదా, లైఫ్ స్పాయిల్ అవుతుందని అనుకున్నదు మరేం కథను. ఎంతకాలం కంటిన్యూస్గా థ్రెటనింగ్ చేసుకుంటూ వచ్చింది మనడు. ఈయన కాక ఈయన భార్య కూడా జమ అయిపోయి ఆ నర్సింగ్లో పోయి వాళ్ళ ఇంట్లో పోయి కొట్టి నా మగుని పెళ్లి చేసుకుని బయటకి ఎట్లా పోతామని బెదిరించి సంఘటన ఉన్న తర్వాత రిలీజన్ మార్చుకొని పెళ్లి చేసుకోవడం అనేది ఇట్స్ నథింగ్ బట్ లవ్ చేయాలి. వాట్ ఈజ్ చేయండి, ఆమె హిందూ ఉంది, ఈయన ముస్లిము, మన ఆ విధంగా మాట్లాడింది అని కంప్లైంట్లో ఉంది. నేను చెప్పడం కాదు, కంప్లైంట్లో ఉంది. మతం మార్చుకుని నన్ను పెళ్లి చేసుకో, లేకుండా నేను ఉన్నా, నేను చంపేస్తా అది ఇది అని బెదిరిస్తే కంపెల్ సర్కమర్సెస్ ఎప్పటికీ రాజగురం పోలీస్ స్టేషన్ అక్కడ 0 FIR ఇష్యూ అయింది. అటు ప్రొసీడింగ్ ఫైల్ ట్రాన్స్ఫర్ టు మన నర్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చింది, ఎందుకంటే ప్లేస్ ఆఫ్ రెసైడింగ్ అక్కడ కనుక అక్కడికి వచ్చింది. వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ చేసినారు, ఒక ఫోక్సో యాక్ట్ పెట్టినారు. ఫోక్సో యాక్ట్ చాలా సీరియస్ యాక్ట్, ఎందుకంటే ఎనీ కన్సెంట్ ఆఫ్ మైనర్ గర్ల్ విత్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్ ఇట్స్ నథింగ్ బట్ రేప్ అని దట్స్ లాస్ ఇస్ 376 క్లాస్ 2 కింద. సమ్మతం ఉన్నా సమ్మతం లేకున్నా అమ్మాయిని ప్యాంపర్ చేసినా ఏం చేసినా అది 376 రేప్ కిందనే పరిగణించాలని చట్టం చెప్తుంది. ఈ మాను కూడా అదే చేసిండు. తర్వాత షూటింగ్లో అక్కడికి పోయేటప్పుడు కూడా ఇతను క్యారీమ్యాన్ ఆ వ్యాన్లు ఉంటాయి కదా, దాన్ని పోయేటప్పుడు వాళ్ళ అమ్మని తీసుకోపోకుండా టికెట్లు ఏమైనా బయట పెట్టించి ఏమైనా కొద్దిగా వ్యాన్లో కూడా హీ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఇది మానవ మృగం అనిపిస్తుంది నాకు. చిన్న అమ్మాయిని మైనరం చేయడం వల్ల అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది, కంటిన్యూ సెక్స్వల్ అఫెన్స్. అది నాకు తెలిసి ఈయన జీవితం బరీడ్ జైల్లో ఆ స్టెప్పులు వేయాల్సింది తప్ప ఇంకా స్టెప్పులు వేయనికే లేదు బయట. సార్ ఇప్పుడు టెక్నికల్గా మాట్లాడదాం మనం. సంఘటన జరిగింది బాంబేలో. అవును. అప్పుడు ఆ అమ్మాయికి వయసు ఏమో 16 ఇయర్స్. అవును. ఇప్పటికి 4 ఇయర్స్ అయింది కాబట్టి 21 ఇంత వచ్చి ఉండొచ్చు. అవును. ఓకే, కానీ సంఘటన జరిగి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది నర్సింగ్లో. 4 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వస్తుందా లేదా అప్పుడు జరిగింది అప్పుడు కాబట్టి పోక్సా పెట్టచ్చు? ఎప్పుడైనా జరిగింది, రేపే. కరెక్టే, అదే 21 ఇయర్స్ పోక్సా రాదు కదా? రాదు, కానీ ఇప్పుడు అమెండ్ అయింది సెక్షన్ అమెండ్ అయింది, ఫోక్స్ యాక్ట్ వచ్చింది, ఆటోమేటిక్గా దీంట్లో వస్తుంది కేసు. అంటే 16 సంవత్సరాలు ఇప్పుడు చేస్తారు కాబట్టి ఎప్పుడైనా రేపే, అదే 7 ఇయర్స్ టు 10 ఇయర్స్ ఇప్పుడు అదే ఉంటుంది. కాకపోతే యాక్ట్ ఎవిడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది ఫోక్స్ యాక్ట్, ఎస్కేప్ కానీ ఉండదు. అంటే మామూలుగా అంటే మనం గత సెక్షన్ ప్రకారం 376 కాకుండా ఇప్పుడు ఫోక్సో పెట్టారు. త్వరగా బాగా పర్ఫెక్ట్గా చేశారు. ఇప్పుడు ఈ కేసు బాంబేకి వస్తుందా నర్సింగ్లో చూస్తారు? ఇప్పుడు గోవాలో కస్టడీ తీసుకున్నారు, దే ప్రొడ్యూస్ ఇన్ ద కన్సర్న్ కోర్ట్ ఆఫ్ ఏరియా ప్రొడ్యూస్ ట్రాన్సిట్ వారెంట్ కింద హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఉప్పరపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, మళ్ళీ కస్టడీ పిటిషన్ చేస్తారు, వేసిన తర్వాత ఇంట్రాగేజ్ చేస్తారు. కన్ఫెషన్ అండ్ రికవరీ ఉన్నాయి, కన్ఫెషన్ కథ రాస్తారు, రాయాల్సిందే. రాసిన తర్వాత అప్పుడు మళ్ళీ అగైన్ దే విల్ ప్రొడ్యూస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, జైలుకి పంపమని. జైలుకి పోయిన తర్వాత అప్పుడు ఫర్దర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఎఫెన్స్ అయింది కదా, ఇది ఒక డిఫరెంట్ అఫెన్స్ కదండి, ఇది ఒక డిఫరెంట్ మేజర్ అయినా రేపే కాన్సెంట్.
ఇక్కడ కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది మనోడు, ఇక్కడ కూడా అదే వస్తుంది. కనుక రెండు ఛాన్సులు దీంట్లో, ఒకటి ఫస్ట్ రేపు అక్కడ కనుక రేపు కింద అక్కడ పంపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫోక్స్ యాక్ట్ వచ్చింది కనుక వీలు చేసిండ్రు. ఇక్కడ రేపు కంటిన్యూ అవుతుంది కనుక ఫోక్స్ యాక్ట్ పెట్టిండ్రు. అది ఇది ఉంది ఎక్కడ ఇక్కడ వచ్చే నర్సింగ్ పోలీస్ కూడా చేయొచ్చు, బాంబేకి పంపాలని మ్యాండేట్ ఏం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ సేమ్ అఫెన్స్ జరిగింది కదా, కంటిన్యూ అవుతుంది. కనుక పంపకుండా యాడ్ చేసుకుని ప్లేస్ ఆఫ్ అఫెన్స్ పోతారు, అక్కడ పంచనామా చేసి రాసుకొస్తారు, అక్కడ బిజినెస్ ఎగ్జామ్ చేస్తారు, ఏ రోజున ఏ కథ ఎవరు దిగిందే కథ అని రికార్డు తీసుకుంటారు. అది ఏది హోటల్ రికార్డు తీసుకొని అక్కడ జరిగిందని దానికి ఆయన ఎవిడెన్స్ కోఆర్డినేట్ చేస్తారు. అంతే తప్ప ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది బాంబే బాంబే హోటల్, మరి అక్కడ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయరా? చేయరు, తప్పకుండా అయితే చేయాలి. కానీ యాక్ట్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ సేమ్ యాక్ట్ ఇక్కడ జరిగింది కదా, సేమ్ యాక్ట్ అవును ఇక్కడ రేపు జరిగింది కదా. అక్కడ ఏజ్ గ్రూప్ ఏజ్ డిఫరెంట్, కానీ రేపు సేమ్ జరిగింది. కరెక్టే సార్, అది పర్ఫెక్ట్ ఉంది. కానీ ఈ లైన్ ని డిఫెన్స్ వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, రెండు ఉన్నది, రెండు ఉన్నది ఇట్లా. ఇక్కడ రేపు ఉంది కనుక రిమాండ్ చేసిన తర్వాత అక్కడ రేపు ఉంది కనుక పాయింట్ ఆఫ్ జ్యూటీ, ఫస్ట్ రేపు కనుక పాయింట్ ఆఫ్ జ్యూటీ అక్కడ సిడి ఫైల్ పంపచ్చు, కంప్లీషన్ ఆఫ్ ఆల్ పంపించు. అదొకటి పంపలేదు అనుకున్నా కూడా ఇట్స్ నాట్ ఏ క్రైమ్, ఇక్కడ కూడా చేయొచ్చు అనేది నా కాన్సెప్ట్. అంటే ఒకవేళ అక్కడ రేప్ కేసులో చూపించి ఇక్కడ లవ్ జిహాది తర్వాత వైఫ్ వెళ్ళి కొట్టింది కాబట్టి ఆ సెక్షన్లో రిమాండ్ చేయాలి. ఇక్కడ 506 మీటింగ్ అన్ని వస్తాయి, ట్రెస్ పాస్ కొట్టింది అన్ని ఇక్కడనే వస్తాయి. ఇక్కడ కూడా రేపు అయింది కదా, మళ్ళీ కూడా చేసిన కూడా ఇవన్నీ ఇక్కడ వస్తాయి. ఫస్ట్ అఫెన్స్ అక్కడ ఉంది కనుక మనం ప్రైమ్ అఫెన్స్ తీసుకుంటే అక్కడే పోతుంది, కాకపోతే ఇక్కడ సేమ్ అఫెన్స్ ఇక్కడ కూడా అయినాయి. కనుక అది ఎటు చేసినా ఎంత పెద్ద నేరం ఏం కాదు, పెద్ద ఎస్కేప్ అయ్యేంత సీన్ లేదా. అంటే ఇక్కడ డిఫెన్స్ వాళ్ళు కదా, ఒక లైన్ దొరుకుతుంది కదా, ఏ లైన్ దొరకదు, ఏ లైన్ దొరకదు, లైన్ అంతే అటే ఇటు అటు రెండు దిక్కులు ఉంది. కాకపోతే అటు ఇవన్నీ కంప్లీట్ చేసినాక మమ్మల్ని పంపాలని పంపుతారు, లేదంటే అంటే ఇక్కడ చేస్తూ కాబట్టి అక్కడ ఎగ్జామ్ చేసి పంచనామా చేయడము, అక్కడ స్కెచ్ చేయడము, అందరు హోటల్ వాళ్ళని ఎగ్జామ్ చేయడము, ఆ రోజు అక్కడ స్టే చేసినటువంటి రిసిప్ట్ తీసుకోవడం, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం అవన్నీ చేస్తారు. ఇప్పుడు ఫర్దర్ అఫెన్స్ అది కాకుండా అది ఒకటే అఫెన్స్ అయితే మాత్రం ఇలా ట్రీట్మెంట్, సేమ్ అఫెన్స్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాడు కదా, భార్య పోయి కొట్టడం, తర్వాత ఇద్దరు పోయి కొట్టి లవ్ చేయాలి అంటే నన్ను ప్రేమి మతం మార్చుకుని నన్ను ప్రేమించు లేకపోతే నేను చంపేస్తాను బెదిరించడం అంతా ఇటే చేసింది. కనుక ఇవన్నీ సెక్షన్ ఇక్కడ యాడ్ అయితే రేపు కూడా ఇక్కడ యాడ్ అవుతుంది అట్లా. సార్ ఇప్పుడు ఈ కేసులో అటువంటి నేరస్తుడికి శిక్ష పడాలంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, అంటే లింక్ తెగిపోకుండా ఎలా చేయాలి? యువర్ రైట్ రైట్ క్వశ్చన్. ఇప్పుడు విక్టిమ్ ఉంది కదా, విక్టిమ్కు ఆమెకు 164 చేయించాలి, స్టేట్మెంట్ రికార్డెడ్ బై ది మ్యాజిస్ట్రేట్, 164 చేయించాలి. విట్నెసెస్ అని కూడా 164 చేయించాలి. పంచనామాలో కూడా గవర్నమెంట్ పంచేసులు పెట్టాలి, ఎంప్లాయీస్ ఉంటారు పంచేసులు పెట్టాలి. సివిలియన్ పెడితే వాళ్ళు ఏం కాదు, ఎందుకంటే ఒకసారి హాస్టల్ అని అనుకో యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి భయం కూడా నిజం చెప్తారు, అది చూసి నిజం చెప్తారు. కనుక ఆ విధంగా చేసుకొని చైన్ లింక్ చేయకుండా ఎవిడెన్స్ కనెక్టివిటీ తీసుకుని చేస్తే డెఫినెట్ కన్విక్షన్ కేసు. ఇంకోటి ఏముంటారంటే దీంట్లో నో ఫర్దర్ ఎవిడెన్స్ ఈజ్ నీడెడ్, విక్టిమ్ ఎవిడెన్స్ ఈజ్ సబ్స్టిట్యూట్ టు కాన్స్టిట్యూట్ ద అఫెన్స్ అనేది లాసెస్ ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది. 114 అవన్నీ ఉండేది అట్లా, 113 ఎవిడెన్స్ అట్లా ఇవి చెప్తాయి. ఎందుకంటే ఒక ఇంట్లో బెదిరించింది ఇంకోరికి ఎత్తేస్తుంది, 4 కోట్ల మధ్య వేసింది, కనుక ఆమె స్టేట్మెంట్ బిలీవ్ చేయాలనేది లా, మే ప్రెజ్యూమ్ కంట్రోల్ సెల్ఫ్ ప్రెజ్యూమ్ కింద వస్తుంది. అందుగురించి ఆ ఫర్దర్ స్టేట్మెంట్స్ ఒకరు దొరకవు మనకు, అయినంత మాత్రం కేసు పోతుంది. డెఫినెట్ కన్విక్షన్ కేసు 10 సంవత్సరాలు తక్కువ కాదు, భార్యాభర్తలు ఇద్దరు, ఆమె చర్చలు కూడా జైలుపోతుంది, ఈయన చంద్రపాలు జైలుకోతాడు. ఓకే సార్, ఇప్పుడు 164 స్టేట్మెంట్ చేస్తుంది ఒకటి సరిపోద్దా, లేదు మెడికల్ ఎవిడెన్స్ కూడా కావాలి? మెడికల్ ఎవిడెన్స్ ఫార్మల్గా ఉంటుంది తప్ప అది ఎవిడెన్స్ మస్ట్. ఆమె విన్నది ఆమె ఎట్లా బాధ పెట్టింది ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ మార్క్స్ ఏమి ఉండవు, నీల్ మార్క్స్ కానీ మెజల్ మార్క్స్ కానీ ఏమి ఉండవు. కాకపోతే అంటే సెక్స్ చేసినట్లని కన్ఫర్మ్ ఇస్తారు, మెరిజినిటీ లేదు అని చెప్పి చేస్తారు. కరెక్టే సార్, ఆ మెడికల్ రిపోర్ట్లో కూడా అంటే రేప్ వల్ల కాదు లేదా ఇంకొక రకం కూడా అది వెర్జన్ కాదని కూడా ఇచ్చారు, డిప్లొమాటిక్ ఇస్తారు కదా రిపోర్ట్. అట్లా అదేమంటారంటే మీరు చెప్పేది కొన్ని కేసుల్లో ఉంటుంది, అది ఈ కేసు కాదు ఇట్లాది, ఇది ఓన్లీ వెర్జిన్ కాదని ఇస్తారు అంతే. ఎవడు ఏం చేసినా వాళ్ళకి సంబంధం లేదు, షీ నాట్ వెర్జిన్, ఆల్రెడీ అడ్మిటింగ్ అని ఇస్తారు, అది అడ్మిసబుల్. ఈమె చెప్పిన దానికి మెడికల్ వచ్చినందుకు ఈమె కన్య కాదు ఇట్లా అయిపోయిన దానికి కూడా ఇస్తారు. అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది అంటే తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టు అదే ప్రయారిటీ తీసుకుంటుంది, దాన్ని ఒప్పుకుంటుంది కోర్టు. ఫర్దర్ ఎవిడెన్స్ అవసరం లేదు, ఎవిడెన్స్ అట్లా క్లియర్గా ఉంది, సో దట్ ఈయన జైలుకోవడం ఖాయము, కన్విక్షన్ కావడం ఖాయము, చెప్పకూడదు ఖాయం. ఓకే, కరెక్ట్గా మీరు అన్నట్లుగా కన్విక్షన్ వస్తే జరుగుతుంది. నేను అంటుంది జానీ మాస్టర్ కేసు కాకుండా జనరల్గా మాట్లాడుతుంటా,
ఇటువంటి కేసుల్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కంప్లైంట్ విత్డ్రా అయిపోవడం లేదా విట్నెస్ అస్టాల్ అవ్వడం జరిగి అక్విటల్ అవుతుంటాయి. ఒకవేళ ఈ కేసులో 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కూడా బాధితురాలు నేను మర్చిపోయినను ఇంకో విషయం చెప్పింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బాధితుడు యూ టర్న్ తీసుకున్నారు, ఈ కేసు కాదు అంటే జనరల్ గా తీసుకుంటే ఏంది పరిస్థితి? 164 అండ్ 164 చెప్పిన తర్వాత కూడా ఆవిడ నేను చెప్పింది అనుకో, నేను 164 పరిగణన తీసుకుంటాడు కోర్టు, అది మేజిస్ట్రేట్ గారు రికార్డ్ చేసింది, అప్పుడు చెప్పకుండా చెప్తారా? అవును సార్, కానీ కొన్ని కేసుల్లో నాకు అంటే ఎక్యూజర్ పార్టీ విక్టిమ్ పార్టీ రెండు కలిసిపోయారు అనుకోండి, అప్పుడు కలిసిపోయినప్పుడు డిపెండ్స్ అపాన్ ది కోర్టు ఎవరైనా మనం ప్రిడిక్ట్ చేయలేము, ఎందుకంటే 164 ప్రకారం అయితే మాత్రం డెఫినెట్ కన్విక్షన్, ఇంకా ఏమైనా మా బెయిల్ బెయిల్ అయితే ఇప్పుడు రాదు, అవును నాకు తెలిసి 1 ఇయర్ లోపల అయితే రాదు, అంటే జైల్లో పెట్టి కూడా, ఎందుకంటే ఫోర్స్ను ఉపయోగించి అనుకున్న స్కిల్ని ఉపయోగించి అమ్మాయి జీవితాన్ని మొత్తం పాడు చేశాడు, అమ్మాయి ఎక్కడ బతుకుదామని పోయి వేరే ప్రోగ్రామ్స్ చేద్దామని పోతే కూడా అక్కడ కూడా పోయి డిస్టర్బ్ చేశాడు, ఆడపోయి చేతులు వేయడం అబ్సినిటీ ఎక్కువ ఉంది బాగా, అందుకొరకు జానీ మాస్టర్ అనేది ఆయన జైల్లో పర్మనెంట్ ఉంటాడు, బయటకు వచ్చిన కన్విక్షన్ అవుతుంది, భార్య భర్తలు జైల్లో ఉంటారు, కానీ తప్పకూడదు చెప్పకూడదు అనేది ఆలోచించాడు. సార్, ఇటువంటి సంఘటన సినిమా పరిశ్రమలో ఎక్కువగా అప్పుడప్పుడు మాకు కనిపిస్తుంటాయి. అవును, అంటే ఏదో ఇలా కేసు వస్తేనే కనిపిస్తుంది, కానీ సాధారణ జరుగుతుంటాయి. ఈవెన్ జరగకుండా తెర మీదకి రాకుండా ఉండాలంటే ఆ ఇండస్ట్రీ ఏం చేయాలండి? ఇండస్ట్రీ అసోసియేషన్, మా అసోసియేషన్ వాళ్ళందరూ వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి, వీళ్ళందరి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి రానివ్వకూడదు, మా అసోసియేషన్ రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే ఇప్పుడు ఎవరో అమ్మాయిలు ఊళ్ళో విలేజ్లకి వెళ్ళొచ్చి డ్యాన్స్ నమ్ముకొని వచ్చి బతకడానికి వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు చేస్తే ఏంటి యాక్షన్ అని ఇప్పుడు తీసేసే. ఇటువంటి వ్యక్తుల వల్ల మొత్తం ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, చాలా చాలా ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇట్లా ఇంకా నృత్యం చేయాలంటే కూడా భయపడుతుంది, డ్యాన్స్ చేయాలి, కొరియోగ్రాఫర్ ఈయన ఇంకోటి కొరియోగ్రాఫర్స్ ప్రెసిడెంట్ ఈయన, మరి అట్లా పొజిషన్లో ఉన్నాడు ఈ విధంగా చేస్తే వాట్ మెసేజ్ ఈజ్ గోయింగ్ టు సెండ్ టు ది కొరియోగ్రాఫర్స్, కాదు కదా అని ఈయన అన్నీ చేసిండు, కనుక అసోసియేషన్ కూడా మా అసోసియేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా రెస్పాండ్ కావాలి, చేసుకుంటే ఆయన పర్మనెంట్గా రిమూవ్ చేసేయాలి, ఆయన మిగతా సినిమాలు ఏవైతున్నాయో ఎక్కడైనా ఆఫర్స్ వస్తే కూడా వీళ్ళకి తెలియకుండా ఏదంటే ఒక ఆర్డర్ పాస్ చేయాలి అసోసియేషన్కి వెళ్ళి, అది చేస్తేనే కొంచెం అమ్మాయి అసోసియేషన్ తీస్తే సినిమాలు రావులేండి, అదే రావు కానీ మళ్ళీ వీళ్ళు ఏమైనా మేనేజ్ చేస్తారు, దాంట్లో గ్రూపులు ఉంటాయి కదా, మేనేజ్ చేసినట్టు వీళ్ళు ఒక యూనిట్ ఉండి చేసేసి ఒక టర్మ్ యాక్షన్ తీసుకోవాలి, స్టబర్న్ యాక్షన్ తీసుకుంటే సినిమాలు రావు, జీవితం కొలాబ్స్, ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తే ఈయన జీవితం ఈయన భార్య జీవితం అవుతానేది రావాలి, 45 ఇయర్స్ చూడాడు అతను, 45 ఇయర్స్ ఏజ్ అయినది, ఈ అమ్మాయి 21 ఇయర్స్ ఏమో అవసరం, ఇద్దరు పిల్లలు ఉండరు ఆయనకు, పిల్లలు ఉండరు, ఇవన్నీ అనెథికల్ యాటిట్యూడ్ పాల్పడే వ్యక్తి ఎవరైనా సరే ఏ స్టైల్లో సరే యాక్షన్ మస్ట్ తీసుకోవాల్సింది, తప్పకుండా తీసుకోవాల్సింది. మురళి ఫైనల్గా చెప్తున్నారు సర్వేశ్వరరెడ్డి గారు, ఈ కేసులో ఖచ్చితంగా పోక్సాలో ఆయన కన్విక్షన్ వస్తుంది, జానీ మాస్టర్ జైలు జీవితంగా పరిమితం అవుతారంటూ చాలా క్లియర్గా చెప్తున్నారు. పోక్సో కేసుల్లో కూడా కొన్ని అక్విటలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ అమ్మాయిని మెజిస్ట్రేట్ గారి ముందు ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఖచ్చితంగా అంత శిక్ష వస్తుంది, ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా ఒక బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంటే ప్రధానంగా సాక్షి ఉంటుంది కాబట్టి ఇందులో ఖచ్చితంగా జానీ మాస్టర్ శిక్ష పడడం ఖాయం అంటూ సర్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. ఇది జానీ మాస్టర్ గారు జరిగిన వ్యవహారంపై సర్వేశ్వరరెడ్డి గారి ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.